దేశానికి స్వతంత్రం 2014లోనే వచ్చిందంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. కంగనా వ్యాఖ్యలు స్వతంత్రం ఉద్యమాన్ని తీవ్రంగా అవమానపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్ సింగ్ వంటి మహనీయులను కంగనా అవమానపరిచారని ఆనంద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకిచ్చిన పద్మశ్రీ అవార్డును తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కోరారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి తగిన శిక్ష విధించాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు పద్మశ్రీ అవార్డుకు అర్హులు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ వల్లభ్ పేర్కొన్నారు. కంగనా రనౌత్ తక్షణమే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్కు అసలైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని, 1947లో మనకు లభించింది భిక్షమని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒక టీవీ కార్యక్రమంలో అన్నారు. సంబంధిత వీడియోలు వైరల్గా మారడంతో కంగనా వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.